నిలబెట్టిన నాయకులందరికీ కూడా అదే విధంగా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ఇయాలా శుభకార్యాలు ఉండడం వల్ల నాకు కాస్త ఆలస్యమైంది అందర్ని మన్నించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు పెద్దలు మాజీ ఏఐసీసీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు మే 6 7 తారీఖులలో తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వారు వస్తున్నారు 6 తారీఖు రోజు వరంగల్ పట్టణంలో తెలంగాణ ఉద్యమానికి ప్రజా పోరాటాలకు స్ఫూర్తి ఊరుగల్లు గడ్డ అక్కడ మట్టి గాలి నీరు ఉద్యమ స్ఫూర్తినిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పీడ కేసీఆర్ ను వదిలించడానికి తిరిగి శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులందర్ని ఆదుకోవడానికి రైతు సంఘర్షణ సభ మే 6 తారీఖు రోజు సాయంత్రం వరంగల్లో నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ నిర్ణయం తీసుకున్నది ఈ రోజు వేదిక మీద ఉన్న పెద్దలందర్ని ఇక్కడికి వచ్చేసిన ముఖ్య నాయకులందర్ని కూడా ఇక్కడ మీ సూచనలు మీ సలహాలు తీసుకొని రాహుల్ గాంధీ గారి పర్యటనను అద్భుతంగా విజయవంతం చేసి సభ్యత్వాలలో ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే ఆదర్శంగా ముందు భాగాన నిలబడి విజయవంతం చేసినామో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే రాహుల్ గాంధీ గారు భారీ బహిరంగ సభకు వస్తున్నారు కాబట్టి ఈరోజు దేశమంతా తెలంగాణ వైపు చూస్తున్నది తెలంగాణ నాయకుల వైపు చూస్తున్నది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముఖ్య నాయకులందరి సలహాలు సూచనలు సహకారము ఏ రకంగా ఈ కార్యక్రమాన్ని మనము విజయవంతం చేయాలనో మీ ద్వారా సలహాలు సూచనలు తీసుకొని మీరు ఇచ్చిన సూచనల మేరకు కార్యక్రమాన్ని సవరించుకొని ముందుకు వెళ్ళాలన్న ఆలోచనతోని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము మిత్రులందరికీ పెద్దలందరికీ కూడా 6 తారీఖు రోజు వరంగల్లో భారీ బహిరంగ సభ ఉంటుంది ఇప్పటివరకు వరంగల్లో టిఆర్ఎస్ పార్టీ పెట్టి 21 సంవత్సరాలలో పెద్ద బహిరంగ సభలు ఏది పెట్టినా వరంగల్లో నిర్వహించడం ద్వారా తెలంగాణ సమాజానికి అంత ఒక సందేశాన్ని టిఆర్ఎస్ బలంగా ఉన్నది అని వినిపించే ప్రయత్నం చేసిండ్రు టిఆర్ఎస్ కు కష్టాలలో ఉన్నప్పుడల్లా ఈరోజు మిమ్మల్ని అందరినీ నా విజ్ఞప్తి ఒకటే రేపు వరంగల్లో జరగబోయే సభ 2003 సంవత్సరంలో పెద్దల హనుమంతరావు గారు చాలా మంది పెద్దల ఆ రోజు బీసీ గర్జనను 2003 సంవత్సరంలో నిర్వహించిండ్రు ఇవాళటికి 2002 లో ఇవాళటికి 20 సంవత్సరాలు పూర్తయిన వరంగల్లో ఏదైనా భారీ గొప్ప బహిరంగ సభ పెట్టాలంటే 2002 సంవత్సరంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పెద్దల హనుమంతరావు గారి నేతృత్వంలో జరిగిన బీసీ గర్జన సభ 20 సంవత్సరంలో అదే కులమానంగా చర్చ జరుగుతుంది ఈరోజు కూడా ఒక గొప్ప సభ పెట్టాలి అంటే బీసీ గర్జనంత గొప్ప సభ పెట్టాలి ఆనాడు వరంగల్కు శ్రీమతి సోనియా గాంధీ గారి సభలో హాజరవ్వడం ద్వారా 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పునాదులు పడ్డాయని చెప్పి 20 సంవత్సరాల నుంచి మనం చర్చ చేస్తున్నాం ఇవాళ వరంగల్లో నిర్వహించబోయే ఈ రైతు సంఘర్షణ సభ రాబోయే 20 సంవత్సరాలకు ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా నాయకులందరినీ రిక్వెస్ట్ చేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం మిత్రులందరికీ పెద్దలందరికీ నా సూచన ఒక్కటే అందరి ముందు ఇచ్చే సలహాలను మైకులో చెప్పండి సొంతంగా చెప్పాలనుకున్నది వ్యక్తిగతంగా నాకు రూమ్లో చెప్పండి బహిరంగంగా చెప్పాల్సింది బహిరంగంగా చెప్పండి రహస్యంగా చెప్పాల్సింది చెవిలో చెప్పండి మంచినేమో ఓపెన్గా చెప్పండి చెడేదైనా ఉంటే చెవిలో చెప్పండి అని పెద్దలు ఎట్లయితే చెప్పినరో ఇక్కడున్న మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఒక్కటే మంచంతా మైకులో చెప్పండి
చేడేదేనంటే చెవులో చెప్పండి. ఇది మన కుటుంబ వ్యవహారము. ఒక పెద్ద కార్యక్రమాన్ని మనం తలపెట్టినము. ఈ పెద్ద కార్యక్రమము మన యొక్క భవిష్యత్తుకు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆత్మహత్యలతో కునారిల్లుతున్న పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక కొనుక్కునేవాడు లేక కళ్ళల్లో కుప్పల మీద చనిపోతున్న రైతులకు ఒక భరోసా కల్పించి ఆనాటి సాయుధ రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునాదులను బలోపేతమే చేయడం కాదు తెలంగాణ సమాజంలో ఉన్న 4 కోట్ల మందికి ఒక నమ్మకం విశ్వాసాన్ని కల్పించి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ ప్రజల్ని ఆదుకుంటామని ఒక నమ్మకం కలిగించే విధంగా మనం కార్యక్రమం తీసుకుందాం. దానికి అవసరమైన కార్యక్రమాలను సలహాలను సూచనలు మీరు ఇస్తే వాటిని క్రోడీకరించుకొని చివరగా మీకు కార్యక్రమాన్ని ప్రకటిస్తాము. ఆ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ఏది ఇచ్చినా సభ విజయవంతం చేయడానికి అవసరమైన సలహాలు సూచనలు మాత్రమే ఇక్కడ ప్రస్తావించాల్సిందిగా కోరుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. साउंड कम करो. వరంగల్లో సమావేశం జరుగుతూ ఉంది. వరంగల్ జిల్లాధ్యక్షుడిగా మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఇవ్వండి. ఇది కేవలం రాహుల్ గాంధీ గారి యొక్క సభ గురించి మాట్లాడుతుంది. అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. సభకు నమస్కారం. మరి 6వ తారీఖు రోజు జరగబోయే ఈ సభకు మన జీవన మరణ సమస్య. ఎందుకంటున్నానంటే మనం ఏ కొద్దిగా నిర్లక్ష్యం చేసినా రేపు రాబోయే కాలంలో ఈ యొక్క పార్టీలు అధికారం డబ్బుతోటి కేసులు పెట్టడమా లేకపోతే డబ్బులతోటి కొనటమా అనేది మనందరం చూస్తూనే ఉన్న సమస్య ఇది. మరి ఏది వరంగల్ ఒక జిల్లాకనో లేకపోతే పక్కన్న వాటికనేది పరిమితం కాకుండా నియోజకవర్గాల పరిధిగా ఎవరినైతే నియమిస్తారో ఇన్ఛార్జ్ నియమించి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ మరి ఎవరెవరం ఎన్ని తెస్తున్నాం ఎంత తీసుకొస్తున్నాం అనేది కూడా మనం చాలా సీరియస్గా తీసుకోకపోతే వాళ్ళు తెస్తారు మనం తెస్తాం వీళ్ళు తెస్తారు అనుకొని కనుక పోతే మనని మనం మోసం చేసుకున్న వాళ్ళమే అవుతాం. కాబట్టి మా జిల్లా నుంచి మేము చాలా మట్టుకు ఏర్పాటు చేస్తున్నాం. పక్కన్న జిల్లాలల్లో నుంచి కూడా నియోజకవర్గాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నల్గొండ జిల్లా అధ్యక్షుడు, నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్, కరీంనగర్ వాళ్ళు పాదయాత్ర ఉన్నారు. కరీంనగర్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఖమ్మం జిల్లా పెద్దలందరికీ నమస్కారం. మా జిల్లా నుంచి ఈరోజు ఇప్పుడే మేము మార్నింగ్ వచ్చేటప్పుడే ఒక 20 మంది ప్రతి మండలానికి ఒక ఇన్ఛార్జిని నియమించడం జరిగింది. పెద్ద ఎత్తున సమీకరిస్తాం. మీరు చెప్పినట్టు
ప్రతి విలేజ్ ప్రతి గ్రామ పంచాయతీ నుంచి ఒక వెహికల్ పంపించడానికి అలాగే వీలైతే బూత్ లెవెల్లో కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తాం పెద్ద ఎత్తున మా జిల్లా నుంచి తరలిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం భువనగిరి జిల్లా నమస్కారం పిసిసి అధ్యక్ష గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సహచర డిసిసి అధ్యక్షులకు మిత్రులందరికీ నా యొక్క నమస్కారం మరి ఈరోజు రాహుల్ గాంధీ గారి మీటింగ్ అంటే కూడా ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కార్యకర్తలందరికీ కూడా మరి ఒక పండుగలాగా ఉంటుంది రాష్ట్ర పార్టీలో ప్రజలలో ఎలక్షన్లు సమీపిస్తున్న సందర్భంగా ఒక నూతన ఉత్తేజం కల్పిస్తదనే ఆశతోటి ఈరోజు కార్యకర్తలు ప్రజలు కూడా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మీటింగ్ను సక్సెస్ చేయాల్సిన అవసరం ఉన్నది మేము మొన్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా ఎంపీ వెంకరెడ్డి గారు వచ్చినప్పుడు వారిని భువనగిరిలో సాదరంగా ఆహ్వానించి వారితో పాటు వరంగల్ వరకు కూడా పోయి ఆ మీటింగ్ ప్రదేశాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది భువనగిరిలో ఆగినప్పుడే అప్పటిదప్పుడు చెప్తే కొన్ని వందల మంది కార్యకర్తలు కూడా వచ్చి అక్కడ మరి వారిని ఆహ్వానించారు చాలా ఉత్సాహంగా ఉన్నారు కార్యకర్తలు కానీ నాయకులు ఎంతమంది అయినా రావడానికి ఈరోజు తయారున్నారు మీరు చెప్పిన టార్గెట్ ఏదైతే ఉన్నదో 5 లక్షల టార్గెట్ తప్పకుండా రీచ్ అవుతాం వరంగల్ పట్టణం అంతా కూడా కాంగ్రెస్ జెండాలతోటి రెపరెపలాడుతుందనే నమ్మకం మాకున్నది థ్యాంక్ యూ జైకాన్ ములుగు జిల్లా అధ్యక్షుడు ములుగు జిల్లా అధ్యక్షుడు వచ్చారా హాస్పిటల్లో ఉన్నారు జగ్త్యాల్ జగ్త్యాల్ జిల్లా అధ్యక్షుడు సభకు నమస్కారం పెద్దలు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవనీయులు మన రాహుల్ గాంధీ గారి యొక్క మీటింగు సభ విజయవంతం విషయం లోపల జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెద్దలు మా జీవన్ రెడ్డి గారి అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి మా పెద్దలు కోరుట్ల ఇన్ఛార్జ్ నరసింహన్న మా 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి వెమ్లాడ 2 మండలాలు వస్తాయి చొప్పదండి 2 మండలాలు 18 మండలాలకు సంబంధించినటువంటి అన్ని గ్రామాలకు వెళ్ళి బూత్ వైజ్గా ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాలు ఇచ్చిన ప్రకారము పిసిసి పెద్దలు ఇచ్చిన ఆదేశ ప్రకారం ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీ జీవనం మన సమస్య మాలాంటి కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటే మా భవిష్యత్తు ఉంటుందని ముందు పోతున్న తరుణం లోపల ఈ మీటింగ్ లోపల మా ఇప్పుడు రాజేంద్రన్న చెప్పినట్టు ఎవరూ అశ్రద్ధ చేయకుండా అందరం కూడా మన సొంత కార్యక్రమం మనకు నిజవర్గం లోపల రేపు గెలుపు కోసం ఏ విధంగా మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకుంటామో మనం ఒక రీచ్ కావాలంటే ఆ విధంగా మనం అందరం కూడా కష్టపడే విధంగా ఈ వారం 10 రోజులు నిద్రపోకుండా బూత్ వైజ్గా కార్యకర్తలు వచ్చడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నా ఇక్కడ కూడా మొన్న మన ఎన్రోల్ అయినప్పటి నుంచి కూడా నిజవర్గ స్థాయి లోపల నిజవర్గ స్థాయి రాజ్య మన ఎలక్షన్ కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను చెప్తున్నాను కార్యకర్తలకు కూడా ఒక నమ్మకం పెరిగిందన్న విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటూ ఖచ్చితంగా పిసిసి ప్రెసిడెంట్ గారు అదేకాకుండా వేదిక పైన పెద్దలు చెప్పిన విధంగా పెద్ద ఎత్తున జగిత్యాల జిల్లా నుంచి పెద్ద జీవన్ రెడ్డి గారు ఆధ్వర్యం లోపల మేము కానీ మా నర్సింగన్న కానీ అదేవిధంగా మేడిపల్లి సత్యం కానీ ఆదిశ్యం కానీ మేము అందరం కలిసి పెద్ద ఎత్తున వస్తామన్న విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జిల్లా అధ్యక్షులు మాట్లాడే ముందు ఏ విధంగా సదుపాయాలు కావాలి ఏ విధంగా మీరు మొబిలైజ్ చేస్తారు పబ్లిక్ తరలించేందుకు ఏ విధంగా చేస్తారు ప్రాక్టికల్గా యథా సాధ్యం అది అవి చెప్పండి దయచేసి తప్పకుండా ఎందుకంటే ఒకసారి మేము మా జిల్లాకు సంబంధించిన ముఖ్యమైన మీటింగ్ పెట్టుకున్న తర్వాత పెద్దలందరూ కూడా చెప్పడం చెప్తారని తెలియజేస్తున్నాం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు జనగాం జిల్లా అధ్యక్షుడు సూర్యాపేట మాట్లాడండి సభకు నమస్కారం రేపు 6వ సభకు నమస్కారం రేపు 6వ తారీఖు నాడు భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మా సూర్యాపేట జిల్లా నుంచి
अत्यधिक तुंगतुर्ति सूर्यापेट कोदाड़ हुजूर नगर पेद्दलु पार्लमेंट सभ्युलु माजी पीसीसी अध्यक्षुलु उत्तम कुमार रेड्डी गारु अदे माजी मंत्रिवर्युलु सीनियर उपाध्यक्षुलु दामोदर रेड्डी गारी आध्वर्यंलो पेद्द एत्तुन सूर्यापेट जिल्ला नुंचि पेद्द एत्तुन तल्लिस्तामनि संदर्भंगा तेलियजेस्तुन्नानु पेद्दपल्लि जिल्ला अध्यक्षुलु सभकु नमस्कारं रेपु जरगबोये 6వ తారీఖు